Hi friends, welcome to Lavanya channel. Iroju veg fried rice tayar vidhanam chuddam. Munduga stove velginchi pan pettukoni pan heat ayin tarvata 2 tablespoon oil veskunanu. Andulo 1 inch varaku allam alage konni vellulli rebbalu pachimichi rendu ee vidhanga sannaga cut chesi veskunanandi. Avi koddi sepu veganiddam. Ee process anta low flame lone cheskovali. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అది కొద్ది సేపు వేగిన తర్వాత క్యాబేజీ 1 కప్ అలాగే క్యాప్సికమ్ 1 క్యారెట్ 1/2 కప్ బీన్స్ ఒక 5-6 బీన్స్ వేసుకున్నానండి అవన్నీ బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చి బఠానీలు 1/2 కప్ ఇవన్నీ వేసేసుకొని కొద్ది సేపు వేగనిద్దాం ఇలా కొద్ది సేపు వేగిన తర్వాత salt తగినంత salt యాడ్ చేసుకోవాలి లిడ్ పెట్టేసి 1-2 నిమిషస్ వరకు అలాగే ఉంచేసాను తర్వాత sugar యాడ్ చేశాను sugar వేయడం వల్ల vegetables కలర్ చేంజ్ కాకుండా అలాగే ఉంటాయండి లిడ్ పెట్టేసి 2 నిమిషస్ వరకు ఉంచేసానండి తర్వాత తీసేసి చూడండి vegetables అనేటివి Cook kagurdu ekuga, urke just 10% verku kukete sarputundi. So tarvata red chili sauce 1 tablespoon alage 1 tablespoon chili sauce vesukovali soya sauce 1 tablespoon vinegar 1 tablespoon vesukoni ivanni okasari kalpeddam. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 నిమిషం వరకు ఇలా కలుపుకోవాలి pepper 1 tablespoon pepper powder యాడ్ చేసుకున్నాను అది ఒక 1/2 నిమిషం వరకు కలిపిన తర్వాత rice quantity అనేది 1 cup తీసుకున్నానండి మనకి vegetables 1 cup ఉంటే rice quantity కూడా equal quantity తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే నార్మల్ రైస్ ఏ తీసుకున్నాను బాస్మతి రైస్ అయినా కూడా చాలా బాగుంటుంది సో ఇది కొంచెం ఒక 2 నిమిషస్ వరకు లో ఫ్లేమ్ లోనే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు బట్ వెజ్ ఫ్రైడ్ రైస్ కి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ నా దగ్గర లేవు సో నేను అందువల్ల వేయడం లేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నేను ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్